చూడు పప్పు, మా నాన్న ఎంగేజ్మెంట్ కి డేట్ ఫిక్స్ చేసేసాడు. మీరు ఇలాగే ఏమి పట్టించుకోకుండా ఉంటే చాలా కష్టం. అరే పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది కదా, ఈ లోపు ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం. అదే కదా, ఇంతకీ ఏం చేస్తానంటావు? ఏదో ఒకటి చేస్తాను. ఈ ముసలోడితో ఇవాళ ఐసే పైసే తెలిసేసుకున్నారా? అంతేరా. సలాం అలైకుం మా. హలో అలైకుం. రే మీరు మళ్ళీ వచ్చింది రాదా? ఎందుకు అంకుల్, అనవసరంగా మీ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావు. మాలాంటి అబ్బాయిలు హైదరాబాద్ మొత్తం భూతద్దం పెట్టి వెతికినా దొరకరు. మీలాంటి ఆవార బాడకోలు రోజుకి 5,000 మంది వస్తా పోతా ఉంటారు. 5,000 మంది వస్తారు, కానీ 5,001, 5,002 రారుగా. నీకు అర్థం కావట్లేదు, నువ్వు మరీ ఓవరేషన్ ఎక్కువ చేసావంటే నిన్ను నీ కొట్టుతో సహా లేపేస్తా. ఎవరుకుంటావు పీకే తిరు రారా తెలుసుకుందావరా? ఎల్లుళ్ళ కనిపిస్తావు అందుకే రారా, అటువంటి వెళ్ళిపోతే పోండిరా. దొంగ నా కొడుకులు, వీళ్ళకి నా పిల్లలు కావాల్సి వచ్చింది. ఈసారి వచ్చిండ్రు ఖతం చేసేస్తా. బేగం పిల్లల్ని పిలు. అమ్మా రేష్మా, నజమా రండమ్మా. నువ్వు అటు కూర్చో రా, నువ్వు ఇటు కూర్చో. బేట ఆరిఫ్, ఈమె రేష్మా. బేట అన్వర్, ఆమె నజమా. మంచిగా ఉంది. సరేనమ్మా, ఫంక్షన్ షురూ చేయండి. అలాగే చాచా. ఏం బేగం, కోడలు నచ్చినరా? మాషాల్లా ఇద్దరు బాగున్నారు. ఏ తయారీ పెద్ద బిడ్డకు సిగ్గు ఎక్కువ అనుకుంటా. ఇలా తలెత్తి చూడమ్మా. ఓకే బాయ్, ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది, ఇంకా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటే వచ్చే నెల 10 మందికి ఉన్నది కదా. మీకు ఏది మంచిది అనిపిస్తే అదే. ఏమంటావు సాజిత్ భాయ్? మీరు ఎట్లంటే అట్లనే బాయ్, మీరు ఎప్పుడు పెట్టినా నాకు ఓకే. వచ్చే నెల 10వ తారీఖు పక్క అయిపోయింది బాయ్. సాజిత్ కొట్టేస్తున్నా, నలుచుకోవడం కూడా ఏం లేదు. అలా మొన్న రేష్మాని ఏమైంది, ఇంత రాత్రి ఫోన్ చేశా? నిశ్చితార్థం జరిగింది, ఆరిఫ్ అన్వర్ తో పెళ్లి కూడా ఫిక్స్ అయింది. మీరు అస్సలు పట్టించుకోవట్లేదు. ఈ ఆరిఫ్ గడ అన్వర్ గడ ఎవరు? ఆరిఫ్ అన్వర్ ఆ, ఒకడు ఏనుగులా ఉన్నాడు, ఒకడు పీనుగులా ఉన్నాడు. మీరు ఏదో ఒకటి చేస్తారా లేదా? చాలింగ్, నువ్వు అనవసరంగా ఎందుకు టెన్షన్ పడతావు? నేను ఉన్నాగా. చెప్పాను నేను చీకటితో వెళ్ళగే చెప్పాను. ఏమున్నా కొంపదేశం మనల్ని దొంగలు అనుకుని కొట్టరు కదా? రే గొంతు చెప్పరా. 30-60, 30-60 2 కిలో ఉన్నాయి బాబు, ఆఖరి 2 కిలో చేసేది. ఇక్కడికి వచ్చి బ్లాక్ లో టికెట్ అమ్ముతావు. రేష్మా పిలవరా. ఏ రేష్మా,
అర్ధరాత్రి పూట వచ్చింది. అరే నజ్మా, అరే ఏం చేస్తున్నావురా పైన? నాన్న చూసారంటే చంపి మారేస్తాను. పద లోపలికి. సరే సరే, లోపలికి మాట్లాడుకుందాం పద. మందు కొట్టొచ్చావా నువ్వు? వదినా చీరసం తాగేసాం, కొంచెం ఎక్కువైపోయింది. నేను ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ తాగా. మొన్న ఏం చేయను, వాళ్ళిద్దరిని చూస్తే భయం వేస్తుంది. వెళ్ళి చేసుకో, భయం పోతుంది. బుద్ధి లేకుండా ఈ టైంలో జోకులు ఏంటి? నజ్మా మై డార్లింగ్, నీకు నాకు పెళ్లి చేయడానికి ఆ మున్నగాన్ని ఇక్కడికి తీసుకొచ్చా. నేనేమన్నా పెళ్లి బ్రోకర్లా కనిపిస్తున్నా? నువ్వు బ్రోకర్ అయినా బాగుండేదిరా, నన్ను ఎత్తిన అక్షంతలు పడుండేవి. బేగం, ఏదో సప్పుడు అవుతుంది, పడుకోండి, పెళ్ళి అయి ఉంటుంది. నాకేదో అనుమానంగా ఉంది. రేష్మా నజ్మా లోపల ఎవరు ఉన్నారు? దర్వాజా కోలు. లేదు ఎవరు లేరే. తలుపు తీయండి, లోపల మాటలు వినబడుతున్నాయి. మీరు కాసేపు నోరు మూసుకుంటారా? నాన్నగారు వచ్చేసారు. తీయండి, తలుపు తీయండి. ఎవరు లేరు. దర్వాజా కోలు. తలుపు కట్టుకున్నా లోపలికి వచ్చేస్తావండి. అసలు మేనరస్ బ్రో అంతే. అచ్చా ఈ ఎవరా కాళ్ళ? బేగం పోలీసులకు ఫోన్ కొట్టు. మీ సంగతి చేస్తున్నారు నువ్వు? పోలీసులు ఇక మీద కళ్ళ పడినరు, కైమ చేసేస్తా. ఏం కాదురా, మామకు చెప్పి నేను అన్ని సెట్ చేస్తాను, మీరేం కంగారు పడకండి. మామా అది ఎందుకు వచ్చిన రాయలు మళ్ళా? మామా వీళ్ళు ఏం సంగతి? మామా ఆ అనీఫ్ ఉన్నాడే, వాడు తన కూతుళ్ళిద్దరిని ఆ ఆరిఫ్ అన్వర్ అని ఇది దొంగనాకుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడంట మామా. గదా సంగతి, నేను ఒక ప్లాన్ చెప్తా, ఏనుండ్రి. మీరు ఏం టెన్షన్ పడకండి, ఏం కొంటారో కొనండి. నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఇవన్నీ లేకపోయినా సరే నా విజిటింగ్ కార్డు చూపిస్తున్నా ఏమైనా ఇచ్చేస్తారు. అలాగా అర్థమైంది కదా. ఇప్పుడు ఎలాంటి షాప్కి తీసుకెళ్తానంటే చార్మినార్లో ఉండి మీరే చూసి ఉండరు. అది చూడండి, ఆ ఎదురుగుందా, అదే రండి. రేయ్ రోడ్ అనుకున్నావా గార్డెన్ అనుకున్నావా? లోకల్ రా రేయ్, లాడ బజార్ మొత్తం మీదే అనుకోండి, రండి. ఓ ఐకానిక్ ఫర్ యు, కమింగ్ కమింగ్. బాబు జబర్దస్త్ గదులు చూపి. ఓ పని చేయి, ఆ గ్రీన్ ది. నజ్మా ఎలా ఉంటాయా గ్రీన్? ఓకే ఓకే బాగుంది. సీ దిస్ కలర్, యు లైకింగ్ దిస్ కలర్? ఓ పని చేయి, ఆ గ్రీన్ పక్కన తీ అవి. అవునరా మామ, ఆ కోళ్ళడి టేస్ట్ చూడు, జూ నుంచి పట్టుకొచ్చిన జంతువుల్లో ఉన్నారు నా కొడుకులు. ముసలోడు వీళ్ళలో ఏం చూసి ఓకే అన్నట్రా? ఇవి చూడమ్మా, అది మన అమెరికా నుంచి వచ్చాం కదా, అందుకే మమ్మల్ని జనాలు చూస్తుంటారు అంతే. ఓ యా రేష్మా, మే ఆ షైన్ కొంచెం చూపించండి, ఆ షైన్. ఓకే రేష్మా, యు లైక్ ఇట్? ఓకే ఇస్ దట్ ఓకే? ఓకే
ఈ చూడండి కమలు మంచిది. This design show please. పద అన్వర్ వెళ్ళు. ఈ మంచిగా ఉంటాయి సార్. ఇక్కడ నాకేం నచ్చలేదు. మనం పార్క్ కి వెళ్ళిపోదాం. పార్క్ సరే ఓకే మొత్తం క్యాన్సిల్. పదం పార్క్ అరే పార్క్ వద్దా. ఓకే అరే రారా భయ్ చలో. ఓకే బ్రదర్ యు హావ్ టు చేంజ్ అ డాలర్ 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 యు నో ఓ నో చేంజ్. ఏ దేఖనా